వెల్కమ్ టు నవజోష్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను పొటాటో ఫ్రై ఉడకపెట్టిన ఆలూతో ఫ్రై ఎలా తయారు చేసుకొని చూపించబోతున్నాను. ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకి రసం లేదండి సాంబారు పప్పుచారు ఇలా ఏ కాంబినేషన్లకైనా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, ఈజీగా కూడా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో కలిపిద్దాం. ఇక్కడైతే నేను 3 తీసుకున్నాను. వీటిని సన్నగా అట్లా మధ్యలోకి హాఫ్ అవర్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని నేను ఒక కుక్కర్లో ఉడకబెడుతున్నాను అనమాట. కుక్కర్లో వేసుకున్నాను. ఇందులో తగినంత గల్లుప్పు వేసుకోవాలి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, తగినంత వేసుకోవాలి. అలాగే తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని 3 విజిల్స్ పెట్టుకున్నాను, సరిపోతుంది. సో ఇలా 3 విజిల్స్ తర్వాత మనకి ఇలా వచ్చినాయి ఉడికాయి. సో పక్కన పెట్టిన తక్కువ తీసేసుకొని సన్న సన్నగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు ఒక పాత్ర పెట్టుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. అన్నీ కలిపిన తాలింపు గింజలు వేసేసుకున్నాను నేను. ఒక స్పూన్ వేసుకుంటే అన్ని కలిపినవి సరిపోతుంది. అలాగే ఎండుమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, ఒక పెద్ద సైజు అయితే ఒకటి, సన్నగా పొడుగ్గా అయితే బాగుంటుంది. అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ పొటాటో ఉడికించేటప్పుడు వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అందులో తగినంత పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత పసుపు వేసి వేయించిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 2 మినిట్స్ అలా 2 మినిట్స్ ఇలా మనం కలిపేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి ఉడికినాయి కాబట్టి ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది. అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. తెలిస్తే పర్లేదు, తెలియకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది కర్రీ, మనకి టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.